శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 16 నుండి 31వ తేదీ వరకు జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారు అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటూ అందరికీ మంచి సలహాలు ఇస్తూ అందరి మంచి కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనకి ఈ పక్ష ఫలితాల్లో వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు చతుర్థ స్థానం మీద సంచరిస్తూ ఉన్నాడు. అంటే డిసెంబర్ 16 నుంచి ఇంచుమించుగా మళ్ళీ జనవరి 15, 16 తారీఖుల వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. చతుర్థాధిపతి వేయంలో వచ్చినప్పుడు కొంత స్థానచలనం, ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొన్నాళ్ళ పాటు వేరే ప్రాంతం మారడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు ఏమన్నా ఉంటే వాటిని అమ్మే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వ్యయం 4లోకి రావడం వల్ల చతుర్థం అంటే మన దగ్గర ఉన్నటువంటి వాహనం కానీ, గృహం కానీ, ఇల్లు కానీ చేయిజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్నైనా పర్చేజ్ కానీ అదే అమ్మే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే అద్దిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అద్దిల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళడం కానీ, లేదా పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, లేదా ఉన్న ఆస్తిని అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా కొంత చలనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చతుర్థ భావం మీద వ్యయాధిపతి వచ్చినప్పుడు కొంతవరకు ఇలాంటి మార్పులు వస్తుంటాయి అన్నమాట. దాని తర్వాత మరి వ్యయం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇలా భూములు, స్థిరాస్తుల మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధన భాగ్యాధిపతి అంటే ధనాధిపతి 4వ స్థానంలో, భాగ్యాధిపతి 4వ స్థానంలో సంచరించినప్పుడు మాతృవర్గీయుల ద్వారా ఆదాయం కానీ, అలాగే ఏంటంటే పెద్దవారి ద్వారా, అంటే భాగ్యాధిపతి 4లో ఉన్నాడు కాబట్టి మరి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తో, స్థిరాస్తో ఆర్థిక సహకారం మొత్తం మీద రావడం జరుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలు జరగడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు కానీ, విందు వినోదాలు కానీ, మరి ఇలాంటి శుక్రుడు కూడా కారణం అవడం వల్ల ఇవన్నీ కూడా గృహంలో జరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ కన్యారాశికి 4వ స్థానం సహజ భాగ్యస్థానం అవడం వల్ల వీళ్ళ గృహంలో సాధారణంగా పూజలు, పునస్కారాలు, శుభకార్యాలు ఎక్కువ జరుగుతుంటాయి. మరి రాశ్యాధిపతి బుధుడు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా ఈ నెలంతా, ఈ రాబోయే 15 రోజులు అక్కడే ఉంటారు. ఇక్కడ మంచి కలయిక మాట, భాగ్య రాజ్యాధిపతుల కలయిక, ధర్మ కర్మాధిపతి యోగం మాట. ఇది అద్భుతమైన యోగం. ఇది చతుర్థ స్థానంలో ఏర్పడడం వల్ల ఉద్యోగపరమైన అభివృద్ధులు, శుభకార్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, వ్యక్తిగత గౌరవం పెరగడం, ఇవన్నీ కూడా మనకి ఈ ధనుసు రాశిలో 4వ స్థానంలో ఏర్పడడం వల్ల మొత్తం మీద రాశి వారికి ఒక మంచి శుభవార్త వినడం కానీ, ఈ గృహ, వాహన విషయాల్లో కొంత మంచి కలగడం కానీ, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, పంచమం అన్నది ఏంటంటే పంచమంలో ఎప్పుడైతే శని ఉంటే సప్తమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. అటువంటి దానికి యాంటీగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల కలయిక కొంతవరకు ఆలస్యాన్ని తప్పించుకొని తొందరగా వివాహం జరిగే అవకాశం కానీ, శుభకార్యాల గురించి కారణమవుతుంటుంది. ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే తృతీయాధిపతిగా ఉన్నటువంటి వాడు భాగ్యస్థితి అంటే ఏంటంటే తృతీయం అన్నది దగ్గర ప్రయాణాలు చెప్తుంటే భాగ్యం అన్నది దూర ప్రాంత ప్రయాణాలు చెప్తూ ఉంటుంది. అందువల్ల నేను అనుకోకుండా విదేశీయానం కానీ, దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మరి కుజుడు వక్రించి ఉన్నాడు కాబట్టి పాపగ్రహాలు వక్రించినప్పుడు తన ఫలితాన్ని 1-2 సార్లు ప్రయత్నం చేసే తప్ప ఇవ్వడం జరగదు. ఇచ్చాడంటే మాత్రం చాలా బలంగా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి రావడం, చివరి నిమిషంలో వాయిదా పడడం అవకాశాలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి కొంత కృషి, ప్రయత్నం చేసే తప్ప ఈ పని జరగదు అని చెప్తూ ఉంటారు. మరి అలాగే అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం, తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉండడం, 9వ స్థానం అనేది తండ్రి గారి యొక్క స్థానాన్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ జాతకులు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మరి కుజుడు ప్రమాదాలకు కారణం కాబట్టి పైపెచ్చు వక్రించి ఉన్నాడు కాబట్టి కొంత జాగర్తగా ప్రయాణాలు చేయనప్పుడు కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం అన్నది ఒక అవసరం. అలాగే మరి గురువు మరి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి పెద్దగా ఏమి ప్రమాదాలు రాకపోవచ్చు, కొంత గురుబలం బాగానే ఉంది. మరి ఆ గురువు మరి సప్తమ స్థానంలో ఉండి అటు లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి కొంతవరకు గురువు ఏదైనా భావాన్ని చూసి పెద్ద ఇబ్బంది పెట్టడం ఏం పర్వాలేదు. అలాగే మరి కేతువు ధనస్థానంలో ఉంటూ నవాంశలో సప్తమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సింబాలిక్గా అంటే కేతు కుటుంబ విషయాల్ని వాయిదా వేస్తుంటాడు, రావాల్సిన ధనాన్ని సకాలంలో రాణించకుండా ఇబ్బంది పెడుతుంటాడు. మనం ఒకదానికి ధనం తెస్తే వేరే దానికి ఖర్చు పెట్టేస్తుంటాడు. మీరు చెప్పినటువంటి మాటలు మీ యొక్క అది ప్రవచనాలు అనుకోవచ్చు, బోధనలు అనుకోవచ్చు, లేదంటే పాఠాలు అనుకోవచ్చు, ఇతరులు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. కేవలం మీరు కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అది విపరీత అర్థంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అయితే మీరు చేసే మంచి మర్చిపోయి ఎప్పుడో ఏదో కీడు చేసిన దాన్నే గుర్తుపెట్టుకుని విమర్శించే వ్యక్తులు కూడా ప్రస్తుతం ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే గతంలో చేసినటువంటి తప్పులో పనిష్మెంట్లో చిన్న చిన్న మాటలో ఏదో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చి దాన్ని హైలైట్ చేస్తుంటారు. హైలైట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడో మీరు మర్చిపోయి ఉంటారు, దాన్ని మళ్ళీ బయటికి తవ్వి మిమ్మల్ని ఇబ్బంది పెడిచి మీ యొక్క గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఏదో ఓసారి ఏదో ఉన్నటువంటి జరిగిపోయి తేవడం వల్ల అటువంటి ఇబ్బంది పెట్టి కొంత మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. ఏదన్నా మీకు ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో, ఎవరైతే మీరు చేదోడు వాదోడుగా ఉండి నమ్ముతారో, ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాటిని పెద్దగా లెక్క చేయక్కర్లేదు. మీరు ఎంత ఫీల్ అయితే వాళ్ళు అంత వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. మీరు ఏమాత్రం లెక్క చేయకపోతే వాళ్ళు కూడా మీరు ఏం పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఎక్కువగా పట్టించుకోకండి. ఏదేమైనా ఈ రాశివారికి ప్రస్తుతం ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత, స్థల మార్పు అనుకూలంగా ఉంది. బట్ అలాగే మరి పంచమంలో శని భగవాను మాత్రం నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంటాడు. అది షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ ఇతరులకు సలహాలు ఇచ్చినప్పుడు మీరు కొంత జాగ్రత్తగా సలహాలు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఒకప్పుడు మీ సలహాల వల్ల, సూచనల వల్ల వాళ్ళు బాగా లాభపడి ఉంటారు. ఆ విషయంలో మిమ్మల్ని సలహా అడిగితే వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. 100 సార్లు మీ వల్ల లాభపడినప్పుడు కూడా అదంతా మర్చిపోయి ఒకసారి నష్టపోతే అదే మీ వల్ల మొత్తం నష్టం జరిగిందని, మొత్తం లైఫ్ స్పాయిల్ అయిందని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కానీ సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. అలాగే కొంత ఆత్మీయులు కూడా ఏదో కారణం వల్ల వారి ఉద్యోగ అవకాశాల వల్ల, వేరే కారణాల వల్ల దూరం అయ్యే అవకాశం కూడా ఈ జాతకానికి ఈ సమయంలో గోచరించే అవకాశం ఉంది. బట్ అలాగే ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు కానీ, జీవితం సేఫ్గా వెళ్ళే పని కొరకు విఘ్నేశ్వరుని పూజించడం, ప్రతి బుధవారం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణుమూర్తిని తులసిమాల అర్పించి పూజించడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామం కానీ, గోవిందనామాలు కానీ చదువుకుంటే చాలా హ్యాపీ, ప్రశాంతమైన జీవితాన్ని ఈ రాశివారు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.